हाय फ्रेंड्स, वेलकम बैक टू आरएसवी टेक्लॉग्स అండి. ఇవాల్ మనం చేసే వీడియోలో ఏంటంటే ఐఫోన్ కి రింగ్ టోన్ ఎలా సెట్ చేయాలి. నార్మల్ గా ఏంటంటే మనం ఐఫోన్ లో రింగ్ టోన్స్ అనేవి మార్చాలంటే మనకు నచ్చిన పాట అనే కావాలి అనుకుంటే మీరు మామూలుగా మా ఐఫోన్ మ్యూజిక్ లోకి వెళ్ళి ఐట్యూన్స్ మ్యూజిక్ లోకి వెళ్ళి దాన్ని మనం ఏ పాట అయితే కావాలో దాని ఆ పాటను మనం పర్చేస్ చేసుకొని లేదా ల్యాప్టాప్ నుంచి ఆ పాటని ఐట్యూన్స్ లోకి డంప్ చేసుకొని దాని ద్వారా మళ్ళీ మ్యూజిక్ లోకి వెళ్ళి దాన్ని రింగ్ టోన్ కింద సెట్ చేసి ఇలా మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఉండదండి. సో దీనికి ఏంటంటే డబ్బులు అనేది పే చేయాలి, ఇవన్నీ అవుతాయి. అలా కాకుండా ప్రియూ టూల్స్ ద్వారా రింగ్ టోన్ అనేది ఎలా సెట్ చేయాలి, మనం ఎంతవరకు రింగ్ టోన్ అనేది కట్ చేసుకొని ఎంతవరకు సెట్ చేయాలి, అదే రింగ్ టోన్ ని హై వాల్యూమ్ కింద ఎలా పెంచాలి, అండ్ టూ ఏంటంటే మనం టైప్ చేసినప్పుడు టిక్ 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 అని సౌండ్ వస్తుంది కదా, అంటే టైపింగ్ సౌండ్, కీప్యాడ్ సౌండ్ వస్తుంది, అండ్ లాక్ వేసినప్పుడు లాక్ సౌండ్, ఇవన్నీ ఇంక్రీస్ అవ్వాలంటే ఇంకా ఎక్కువగా ఇంక్రీస్ కావాలి అనుకుంటే దాన్ని ఎలా చేయాలి, ఆ మెసేజింగ్ టైపింగ్ సౌండ్ అవన్నీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. ముందుగా రింగ్ టోన్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. సో మనం త్రీ యూ టూల్స్ అనేది రన్ చేసుకోవాలి. త్రీ యూ టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నా పాత వీడియోలో చూపించాను నేను నా లాస్ట్ వీడియోలో. ఒకసారి మీరు కనుక త్రీ టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియపోతే నా లాస్ట్ వీడియో అనేది ఒకసారి రివ్యూ చేయండి. దాని ద్వారా మీకు త్రీ టూల్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుస్తుంది. త్రీ టూల్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఫోన్ని ఐ డివైస్ అంటే ఐ డివైస్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయండి. ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఐట్యూన్స్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఐట్యూన్స్ అనేది స్కిప్ చేసేయండి, క్యాన్సిల్ చేసేయండి, ఇగ్నోర్ చేయండి, అండ్ త్రీ యూ టూల్స్ అనేది ఓపెన్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను త్రీ యూ టూల్స్ ఉంది, త్రీ యూ టూల్స్ ఓపెన్ చేస్తున్నాను. త్రీ యూ టూల్స్ ఓపెన్ చేశాను, ఫోన్ డిటెక్ట్ అయింది చూసారా. ఫోన్ డిటెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఆర్టీ అండ్ డబ్ల్యూపీ అని ఉంది, చూడండి, రింగ్ టోన్స్ అండ్ వాల్ పేపర్స్ అండి. దాంట్లోకి వెళ్ళాము, రింగ్ టోన్స్ అండ్ వాల్ పేపర్స్ లోకి వెళ్ళాము. ఇక్కడ కనుక చూస్తే మీకు మేకే రింగ్ టోన్ అని ఉంది చూసారా. సో మేకే రింగ్ టోన్ అండ్ ఫ్రమ్ పీసీ ఆర్ ఫ్రమ్ డివైస్, మీ డివైస్ నుంచే మీరు రింగ్ టోన్స్ ఉంటే రింగ్ టోన్స్ తీసుకోవచ్చు, లేదు నేను పీసీలో డౌన్లోడ్ చేసుకున్నాను అనుకుంటే పీసీలో తీసుకోవచ్చు. నేను పీసీలో అయితే డౌన్లోడ్ చేశాను రింగ్ టోన్స్. సో పీసీ ద్వారా రింగ్ టోన్స్ అనేవి తీసుకుంటాను. చూడండి సాంగ్స్, నేను టూ సాంగ్స్ అయితే డౌన్లోడ్ చేశానండి. ఆ టూ సాంగ్స్ని వాళ్ళు ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం మనం. ఫస్ట్ ఓం శివం, ఇది నేను దేవుడిలో ప్రకాష్ అనే ఆర్టిస్ట్ పాడిన ఓం శివం పాట అది. ఇక్కడ నుంచి అవసరం లేదు, నాకు కావాల్సింది ఈ సాంగ్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూద్దాం కటింగ్ ఎలా ఉంటుందో. సో లాస్ట్ లో కొంచెం కావాలి కాబట్టి మనం లాస్ట్ దాన్ని అంటే ఇక్కడ అండి, మీకు ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కొంచెం పెంచుకుంటే మీకు పెరుగుతూ ఉంటుంది. నేను కొంచెం పెంచుతున్నాను, 24 దాకా చేశాను, 24 సెకండ్స్ కి చూద్దాము లాస్ట్ లో. లాస్ట్ లో ఆ సౌండ్ అనేది పోవాలి నాకు. ఆ సౌండ్ పోవటానికి నేను ప్రెసెంట్ ఇక్కడ కొంచెం తగ్గియాలి. ఇంకా 23 సెకండ్స్ కి వచ్చాను. ఇక్కడ మిల్లీ సెకండ్స్ అనేది తగ్గిద్దాం, మిల్లీ సెకండ్స్ పెంచుదాం కొంచెం సౌండ్ రావాలి కాబట్టి మనకి, అంటే చివరి దాకా కాకుండా పార్ట్ ఎండింగ్ దాకా రావాలి కాబట్టి. సో ఒక్కసారి ఇప్పుడు చూద్దాము, ఇక్కడ పెట్టేసి చివరిలోకి పెట్టి ఇప్పుడు చూద్దాం. సో సౌండ్ అనేది వస్తుంది ఇంకా, ఇప్పుడు తగ్గిద్దాము. ఓకే ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా. మీకు వాల్యూమ్ అనేది ఇంకా ఇంక్రీస్ కావాలనుకుంటే ఇక్కడ 10% వాల్యూమ్ ఉంది. సో ఇంకా ఇంక్రీస్ కావాలి అనుకుంటే మీరు 200% అండి. నార్మల్గా ఏంటంటే మనకి 100%లో ఉంది, 100% నుంచి మనం 200%లోకి వచ్చాము వాల్యూమ్ అనేది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, జనరేట్ రింగ్ టోన్ అని. సో రింగ్ టోన్ అనేది జనరేట్ చేయండి. సో ఓం శివమ్ సేమ్ రింగ్ టోన్. ఇక్కడ చూడండి మీరు ఇంపోర్ట్ టు యువర్ డివైస్, ఓకే అంటే మీకు దీంట్లోనే సేవ్ అవుతుంది. ఇంపోర్ట్ టు యువర్ డివైస్ అంటే మనకి డివైస్ సెట్ చేయాలి కాబట్టి ఇంపోర్ట్ టు యువర్ డివైస్ కొట్టండి. సో నేను ఇంపోర్ట్ యువర్ డివైస్కే ప్లేస్ చేస్తున్నాను, చూడండి. సో సక్సీడెడ్ ద ఇంపోర్ట్ ఆఫ్ ద రింగ్ టోన్స్, ఇట్ మే బి నీడ్ టు రీబూట్ టు వ్యాలిడ్ ఫర్ ద ఐఓఎస్ వర్షన్. సో ఒకసారి రీబూట్ చేయమంటుంది iOS 13. సో ఓకే, నేను ఇంకో నెక్స్ట్ సాంగ్ కూడా పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్కి మళ్ళీ పీసీలోకి వెళ్ళి
నెక్స్ట్ సాంగ్ ఎట్టాగయ్య శివశివ. ఇది ఆటగాదురా శివ అనే మూవీలోది సాంగ్. చూడండి, నాకు ఇక్కడి నుంచి రావాలి కొంచెం. ఏంటంటే నేను ఫస్ట్ ఉన్న మ్యూజిక్ అంతా ట్రిమ్ చేసేస్తున్నాను, ట్రిమ్ చేసి డైరెక్ట్ ఇక్కడి నుంచి తీసుకొస్తాను. సో ఏంటంటే నాకు ఒకసారి మళ్ళీ రీసెట్ కొడదాము ఫస్ట్ కాడి నుంచి వచ్చింది. సో రీసెట్ అంటే ఇప్పుడు మీరు రీసెట్ అంటే ఎలాగంటే చెప్తాను చూడండి. ఈ మధ్యలో ఉంది, ఈ మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్ కాడి నుంచి డ్రాగ్ చేయకుండా ఇలా రీసెట్ కొడితే స్టార్టింగ్లోకి వెళ్ళిపోద్ది. ట్రిమ్ చేసిన తర్వాత మొత్తం 4 times మ్యూజిక్ కాకుండా ఇలా తక్కువ ఫస్ట్ కాడి నుంచి వచ్చేటట్టు. సేను దుటి రాతలే నింగి నేలందరికొకటే వందాలోచనలెందుకు బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో శివ శివ నీవన్నీ వింత ఆటలే. సో అక్కడ దాకా మళ్ళీ చివరిలో మళ్ళీ నీ అన్ని వింత ఆటలే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. శివ శివ నీవన్నీ వింత ఆటలే. సో సెట్ అయిపోయింది కదా, నీ అన్ని వింత ఆటలే. సో ఇక్కడ 200% అనేది పెట్టుకున్నాము. సో ఇక్కడైతే మీకు చూపిస్తుంది చూడండి, రింగ్ టోన్స్ 1 అని. మీరు ఆల్రెడీ ఒక రింగ్ టోన్ అనేది మీరు చేసుకున్నారని చెప్పి అయితే చూపిస్తుంది. సో ఇది నెక్స్ట్ రింగ్ టోన్ అండి, చూడండి జనరేట్ కొడుతున్నాను, జనరేట్ రింగ్ టోన్ కొట్టాను. ఇంకో ఎట్టాగయ శివశివ అని ఉందండి. సో ఇంపోర్ట్ యువర్ డివైస్ ఇంపోర్ట్ చేసేసుకుందాం. సో ఇంపోర్టెడ్ టు మై డివైస్ అండి. సో ఇక్కడ చూసినట్టయితే 2 రింగ్ టోన్స్ ఇంపోర్టెడ్ అని ఉంది. సో అక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం మనం. సో చూసారు ఇక్కడ 2 రింగ్ టోన్స్ ఇంపోర్టెడ్ కావాలి అనుకుంటే మీరు డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడే డిలీట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పెట్టి ఇక్కడ డిలీట్ చేస్తే మీకు అక్కడ ఫోన్లో కూడా డిలీట్ అయిపోతుంది, కానీ ఫోన్లో డిలీట్ చేసే ఆప్షన్ అయితే ఉండదు. దీంట్లో మీరు డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ టిక్ పెట్టి మనకి ఏ సాంగ్ అయినా కావాలో టిక్ చేసి దాన్ని డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో అవి అండి, మీకు ఏమన్నా కావాలి అనుకుంటే అవి కాకుండా డౌన్లోడ్ చేసుకోకుండా మీకు డైరెక్ట్ 3 టూల్స్లోనే ఈ రింగ్ టోన్స్ అనేవి ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే అవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దట్ టూ ఏంటంటే ఫ్యూచర్డ్ వాల్ పేపర్ అండి. వాల్ పేపర్స్ మీకు ఏమైనా కావాలండి, ఇది ఏంటంటే మీకు 8K వాల్ పేపర్స్ వస్తాయి. ఒక నిమిషం, ఓకే 8K వాల్ పేపర్స్ వస్తాయి అండి. చూడండి ఫ్యూచర్డ్ వాల్ పేపర్స్ వీక్లీ మంత్లీ ర్యాంక్ లేటెస్ట్ ఆల్ జనరల్స్గా వెళ్తే మీకు ఏమేమి కావాలి అనేది ఇంకో చూడండి. ఫిలిం స్టిల్స్ ఈ వాల్ పేపర్స్ అన్ని అన్నీ ఉంటాయండి. మీకు ఏ వాల్ పేపర్స్ కావాలి అనుకుంటే ఆ వాల్ పేపర్స్. సో నేను యానిమల్స్లోకి వెళ్తున్నాను. సో యానిమల్స్ చూసారా ఏంటంటే 3D వాల్ పేపర్స్ అండి ఇవి. మీకు 3D అని కాదు 8K వాల్ పేపర్స్ రన్ అవుతాయి అండి. ఫుల్ రెజల్యూషన్ హై రెజల్యూషన్ 8K వాల్ పేపర్స్ అండి ఇవన్నీ. మీకు కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు నేను క్యాట్ కావాలనుకున్నాను. సో ఇంపోర్ట్ టు కెమెరా రోల్ ఆర్ ఇంపోర్ట్ టు ఫొటోస్ లైబ్రరీ ఆర్ సేవ్ టు లోకల్ అండి. చూసారా ఇలా కూడా మీరు వాల్ పేపర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అంటే 8K వాల్ పేపర్స్ మీరు ఇంకా బయట డౌన్లోడ్ చేసుకోకుండా అలా. సో చూసారు కదా ఇవాళ మనం ఐటోన్స్లో మన 3U టూల్స్ నుంచి రింగ్ టోన్స్ ఎలా సెట్ చేయాలనేది. సో రింగ్ టోన్స్ అనేది ఇంపోర్ట్ చేసాం. రింగ్ టోన్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫోన్లో మనము ఆ రింగ్ టోన్ ఎలా సెట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడైతే మీరు చూడండి, ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్దాం, ఆ రింగ్ టోన్స్ ఏమైనా వచ్చినాయా రాలేదని. సెట్టింగ్స్లోకి అయితే వచ్చాను నేను. సౌండ్స్లోకి వెళ్దాము, సౌండ్స్లో రింగ్ టోన్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసారా మీకు ఓం శివం ఎట్టాగయ్య శివ శివ. ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం అది నిజంగా అంటే బగ్ ఫిక్స్ ఏమి లేకుండా కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ అయిందా లేదా అనేది చూద్దాం. సో మనం రింగ్ టోన్ అనేది పెట్టాం కాబట్టి ఒకసారి కాల్ చేసి చూద్దాము ఆ రింగ్ టోన్ అనేది రన్ అవుతుందా లేదా అనేది. సో నేను ఇప్పుడు నా నెంబర్ కాల్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా రింగ్ టోన్ అనేది ఎలా సెట్ చేయాలి అనేది మనము. సో నేను ఇంకో దాని గురించి అయితే కూడా చెప్పాను మీకు, అదేంటంటే మీరు టైప్ చేసినప్పుడు కానీ ఫోన్ లాక్ చేసినప్పుడు కానీ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి దానికి ఏం చేయాలంటే మనము మ్యూజిక్ యాప్లోకి వెళ్ళి మ్యూజిక్ యాప్లో ఈక్వలైజర్ అనేది మనం మారిస్తే మీకు ఆ సౌండ్ అనేది పెరుగుద్ది. సో మీకు లాక్ చేసినా సరే లాక్ సౌండ్ అనేది పెరుగుద్ది.
అది కూడా ఎలా చేయాలంటే చూద్దాము. ఒకసారి మనం ఈక్వలైజర్లోకి వెళ్లకుండా అసలు ముందు ప్రజెంట్ ఫోన్లోకి వచ్చిన నార్మల్ సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో నేను ఇప్పుడు సఫారీ ఓపెన్ చేశాను, సఫారీ ఓపెన్ చేసి నార్మల్గా టైప్ చేస్తున్నాను, సౌండ్ అనేది చాలా లోగా వస్తుంది చూడండి. చూసారా సౌండ్ అనేది చాలా లోగా ఉంటుంది. సో ఈ సౌండ్ అనేది కీప్యాడ్ చేసినప్పుడు సౌండ్ అనేది హైగా ఉండాలి. ఏంటంటే కొంచెం సైకోపాథిక్ పీపుల్ లాగా అంటే సౌండ్ వస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి మ్యూజిక్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. ఇక్కడ ఎక్కడ ఉందో చూసారా, మ్యూజిక్ సెట్టింగ్స్. మ్యూజిక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మ్యూజిక్ సెట్టింగ్స్లో ఈక్వలైజర్ ఆఫ్ అని ఉంటుందండి. దాన్ని ఏం చేస్తారంటే మీరు ఈక్వలైజర్ ఓపెన్ చేసి లేట్ నైట్ పెట్టుకోండి. లేట్ నైట్ పెట్టుకుంటే ఏంటంటే మీకు సౌండ్ అనేది హై పిచ్లో వస్తుంది. హై పిచ్లో అంటే ఎలాగో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇప్పుడు మనం లేట్ నైట్లో పెట్టేసాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ సఫారీ ఓపెన్ చేసుకొని ఏదో టైప్ చేద్దాం. సో ఇప్పుడు చూసారా మీకు సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూసారా లాస్ట్ టైం కన్నా ఇప్పుడు సౌండ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ దట్ టూ ఏంటంటే మీకు రింగ్ టోన్ సౌండ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుందండి. అంతకుముందు ఇండోర్ రింగ్ టోన్కి వచ్చినట్టు కాకుండా ఇంకా హై పిచ్ ఆఫ్ ది రింగ్ టోన్ సౌండ్ వస్తుంది. నార్మల్గా ఏంటంటే మనము డ్రైవింగ్ కానీ అవి ఇవి చేస్తున్నప్పుడు పాకెట్లో పెట్టేసుకొని వెళ్ళిపోతాము. రన్నింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు సౌండ్ అనేది వినిపించదు. కానీ ఈ లేట్ నైట్ పెట్టుకోవడం వల్ల ఇంకా సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అదేంటంటే మీకు 12 డెసిబెల్స్లో ఉన్న సౌండ్ 18 డెసిబెల్స్కి ఇంక్రీజ్ అవుతుందండి. ఇంక్రీజ్ అయ్యి మీకు సౌండ్ పిచ్ అనేది కొంచెం హైగా వస్తుంది. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా నార్మల్గా రింగ్ టోన్ అనేది వినిపిస్తుంది, కొంచెం హై పిచ్లో వినిపిస్తుంది. అండ్ మీకు ఏంటంటే ఇలా టైపింగ్ చేసేటప్పుడు కానీ లాక్ వేసినప్పుడు కానీ క్లిక్ అని చెప్పి ఒక సౌండ్ వస్తుంది. అండ్ కెమెరా షట్స్ చేసినప్పుడు కానీ కెమెరా సౌండ్, షట్టింగ్ సౌండ్ కానీ, ఏదైనా మెసేజ్ వచ్చినా కొన్ని కొంచెం లౌడ్గా వస్తుంది కానీ అలా అయితే మీకు సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి దీనివల్ల. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనము బ్యాటరీ హెల్త్ లైఫ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, బ్యాటరీ లైఫ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది చూద్దాము. అండ్ దట్ టూ ఏంటంటే మీకు నా ఓల్డ్ బ్యాటరీ ఒకసారి ఇన్స్టాల్ చేసి ఆ హెల్త్ లైఫ్ ఎలా ఉంది, అండ్ న్యూ బ్యాటరీ ఇన్స్టాల్ చేసి ఆ హెల్త్ లైఫ్ ఎలా ఉంది, సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, మీకు ఎంతకి దిగితే బ్యాటరీ ఛార్జింగ్ టైమ్స్ ఎంతకి దిగితే మీ లైఫ్ ఎంతగా తగ్గుతుంది అనేది కూడా ఆ వీడియోలో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకా నా నుండి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. స్టే హోమ్, బీ సేఫ్.